ఒకప్పుడు ఎల్లప్పుడూ సందడిగా ఉండే గ్రామంలో అర్జున్ అనే వ్యక్తి ఉండేవాడు అర్జున్ తన సోమురితనానికి ఊరంతా పేరుగాంచాడు అతను తన పనులను మరియు బాధ్యతలను విస్మరించి ఎప్పుడూ చెట్ల నీడలో తన సమయాన్ని వృధాగా గడిపేవాడు రోజంతా తన సమయాన్ని వృధా చేస్తున్న అర్జున్ పనికిమాలిన మార్గాలను చూసి గ్రామస్తులు తరచుగా నిరాశతో నిట్టూరుస్తూ తలలు ఆడించేవారు ఒకరోజు ఉదయం ఒక మర్రిచెట్టు కింద అర్జున్ నిద్రిస్తూ ఉండగా ఎవరో మెల్లగా వస్తున్నా అడుగుల చప్పుడు అతనికి వినిపించింది కళ్ళు తెరిచి చూస్తే అతను తన ముందు నిలబడి ఉన్న ఒక నిర్మలమైన వ్యక్తిని చూశాడు ఆ వచ్చిన వ్యక్తి మరెవరో కాదు జ్ఞానోదయుడైన గౌతమ బుద్ధుడు బుద్ధుడు తన కళ్ళల్లో కనికరంతో అర్జున్ను చూస్తూ ఓ మిత్రమా నీ రోజులను పని లేకుండా ఎందుకు వృధా చేస్తున్నావు జీవితం ఒక విలువైన బహుమతి అది ఒక ప్రయోజనం మరియు అర్థంతో జీవించడానికి ఉద్దేశించబడింది అని అన్నాడు బుద్ధుని ఉనికిని చూసి ఆశ్చర్యపోయిన అర్జున్ కొద్దిసేపు ఆలోచించి తన జీవితాన్ని ఎక్కడ ప్రారంభించాలో తెలియక మార్గాన్ని చూపమని బుద్ధుణ్ణి కోరాడు బుద్ధుడు ఆప్యాయంగా నవ్వి ప్రతి ప్రయాణం ఒక అడుగుతోనే మొదలవుతుంది అర్జున్ లేచి మరింత సంతృప్తికరమైన జీవితం వైపు ఆ మొదటి అడుగు అని అన్నాడు బుద్ధుని మాటలతో ప్రేరణ పొందిన అర్జున్ నిద్ర నుండి లేచి తన మార్గాన్ని మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు అతను గ్రామం చుట్టూ తాను నిర్లక్ష్యం చేయబడిన విధులపై శ్రద్ధ వహించడం ద్వారా ప్రారంభించాడు తన పొరుగువారికి వారి పనులలో సహాయం చేస్తూ మరియు అతను కోల్పోయినట్లు లేదా అధికంగా భావించినప్పుడు బుద్ధుని నుండి మార్గదర్శకత్వం పొందేవాడు రోజు గడిచేకొద్దీ అర్జున్కి తన పనులపై శ్రద్ధ మరియు సంకల్పం పెరుగుతూ వచ్చాయి అతను ఇకపై చెట్ల కింద తన సమయాన్ని వృధా చేయలేదు బదులుగా తన చుట్టూ ఉన్నవారి జీవితాల్లో సానుకూల మార్పు కోసం కష్టపడి పనిచేశాడు అతని రూపాంతరం అద్భుతానికి తక్కువ ఏమీ లేదు అతి తక్కువ కాలంలో అతనిలో చూసిన మార్పుకు గ్రామస్తులు ఆశ్చర్యపడటం ప్రారంభించారు ఒకరోజు ప్రశాంతమైన చెరువు పక్కన అర్జున్ లోతైన ఆలోచనలో కూర్చున్నప్పుడు బుద్ధుడు మరోసారి అతనిని సమీపించాడు ఈసారి బుద్ధుని చిరునవ్వు మరింత ప్రకాశవంతంగా ఉంది అర్జున్ నీ సోమరితనాన్ని అధిగమించి జీవిత ప్రయాణం యొక్క అందాన్ని స్వీకరించావు దృఢ సంకల్పంతో మరియు కృషితో గొప్పతనాన్ని సాధించవచ్చని నీవు నిరూపించావు అని అన్నాడు బుద్ధుని జ్ఞానం మరియు మార్గదర్శకత్వం పొందినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ అర్జున్ కృతజ్ఞతతో తలవంచాడు ఆ రోజు నుండి అతను తన కొత్త ఉత్సాహంతో మరియు అభిరుచితో ఇతరులకు స్ఫూర్తినిస్తూ ఒక ఉద్దేశపూర్వక జీవితాన్ని కొనసాగించాడు దృఢ సంకల్పం కృషితో సోమరితనాన్ని అధిగమించవచ్చనేది కథలోని నీతి బుద్ధుని మార్గదర్శకత్వంతో అర్జున్ తన జీవితాన్ని మార్చుకున్నట్లే మనం కూడా మన లోపాలను అధిగమించి గొప్పతనం కోసం ప్రయత్నించాలి మరింత సంతృప్తికరమైన జీవితం వైపు మొదటి అడుగు వేయడానికి ఒక అవకాశం లక్ష్యం మరియు అస్తంతో ప్రతిక్షణం నిండి ఉంటుంది